ఏమనుకుంటున్నారు? నాతో కలిసి నటించడానికి అందరూ పోటీ పడుతున్నారు, కానీ మీరు నన్ను అవమానించి దూరం చేశారు. అసలేమంటున్నారు మేడం? మీరొక శిఖరం, నేనొక చిన్నరాయి. స్ట్రైట్గా చెప్పండి, మీరు నాతో నటిస్తారా లేదా? కుదరదు, కుదరదు, కుదరదు. నేను పుట్టిన గ్రామంలో అరుంధతి అరుంధతిని ఒక అమ్మాయి ఉండేది. ఊరందరూ కలిసి ఆ అమ్మాయిని నాకు పెళ్లి చేశారు. మేమిద్దరం తిరుపతికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఒక మలుపులో బండి కింద పడిపోయిందండి. 1000 అడుగుల లోతులో మేమిద్దరం గడగడగడని కింద పడిపోయాం. తను ఆ స్పాట్లోనే చనిపోయింది. నేను మాత్రం ఏదో కమలాసన్ సినిమాలోలాగా ఒక చెట్టుకు ఏలాడుతూ నేను ప్రాణాలతో ఉండిపోయానండి. కానీ దాని తర్వాత నా మనసుకు ప్రశాంతి లేదండి. చనిపోయిన నా భార్య అరుంధతి అలాగే చూడటానికి మీలాగే ఉంటుంది. మీరు దీన్ని నమ్మట్లేదు కదా, కొంచెం ఉండండి ప్లీజ్. ఇలా చూడండి నా అరుంధతిని. ఇది నేను ఒక సినిమాలో పల్లెటూరు అమ్మాయిగా నటించాను, అదే స్టిల్ లా ఉంది. అదే స్టిల్లేనే నీ యాంకమ్మా. అది ఎలా జరిగిందంటే, ఆ సినిమా నేను చూసిన తర్వాత నేను నా భార్య అరుంధతి షాపుకి వెళ్ళి అదే చీర కొనుక్కొని నా భార్య కట్టుకొని తీసిన ఫోటో. మీకు తెలుసో తెలియదో, నేను ఒక యాక్టర్ మమ్ముటీలాగా ఒక నేచురల్ యాక్టర్. రేపు మిమ్మల్ని వాటేసుకునేటట్టు సీన్ చేయాలంటే నేను నా భార్య అరుంధతిని తలుచుకొని నేను నిజంగానే వాటేసుకుంటే, మీరు హఠాత్తుగా నా చెంప మీద కొట్టారనుకోండి, నా మార్కెట్ మొత్తం దొబ్బుతుంది. దయచేసి నన్ను వదిలేండి. సత్య, నేనే అలా చేయను. ఎలా నమ్మమంటారండి? ఇప్పుడు మీకు నమ్మకం రావాలి అంతే కదా? అంతేనండి. అతను మీరనుకున్నట్టు అంత మంచి మనిషి ఏం కాదు. అతను ఒక దుర్మార్గుడు. ఈరోజు అతను ఒక మంచి నటుడై ఉండొచ్చు. అతనికి సంబంధించిన పాత విషయాలన్నీ నేను మీకు చెప్తాను, దాన్ని అలాగే న్యూస్లో రాయండి. మేడం, మొదటి సినిమాలో మీరు ఆయన హీరోయిన్గా నటించారు, తర్వాత ఏ సినిమా చేయలేదు. సినిమా వదిలి వెళ్ళిపోవడానికి ఏం కారణం మేడం? వదిలిపెట్టలేదు, వదిలిపెట్టేలా చేశారు. బ్రహ్మాండంగా రావాల్సిన నన్ను ఒక్క సినిమా కూడా లేకుండా నన్ను ఇంట్లో కూర్చోపెట్టి నా ఆ రోజు ఇచ్చిన ప్రమాణ ఇంటర్వ్యూనే వాణ్ణి ఊరికే వదిలిపెట్టను. దయచేసి ఇటువంటి పేటీ నువ్వు డైలీ ఇవ్వు, అప్పుడే నేను డైలీలా నవ్వగలను. యూఆర్ సో ఫన్నీయా. ఏంటి చూస్తున్నావు? మొట్టమొదటిసారి నిన్ను ఎప్పుడు షూటింగ్లో చూశాను అప్పుడే నా మనసులో ఈరాన్ ఇరాక్ యుద్ధం జరిగిపోయింది. ఆ రోజునే నేను తీర్మానించుకున్నాను నువ్వే నా కాబోయే భార్యవని. ఆ రోజు నేను ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్. నేను నిన్ను పెళ్లి చేసుకుని నీ మార్కట్టు పోయి ఇద్దరం బిచ్చం ఎత్తుకుంటే బాగుంటుందంటావా? నందిని ఒక డబ్బులున్నోడు ప్రేమిస్తే చచ్చిపోయిన తన ముంతాజ్ కోసం తాజ్మహల్ కూడా కట్టచ్చు. కానీ ఒక బీదవాడు ప్రేమిస్తే ప్రాణాలతో ఉన్న తన ప్రేమికురాలికి ఒక మాంగళ్యం కూడా కొని కట్టలేడు. వచ్చే నెల మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం గారి ఆశీర్వాదంతో సోనియాగాంధీ గారి తాళి తీసిస్తుంటాయి. అద్భుతంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా నా మీద నీకు నమ్మకం లేకపోతే ఆ రోజు నిన్ను సూసైడ్ చేసుకున్నట్టు యాక్ట్ చేయమన్నాను. ఇవాళ నేను నిజంగానే సత్య సత్య. సూపర్, థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, నాకు ఈ సినిమాలో ఏదైనా పంచి డైలాగ్ ఇవ్వండి. అయ్యయ్యే, మోగోడు వేషాలు కూడా పంచి డైలాగ్ కావాలా? ఏం కావాలి? నేను తలుచుకుంటే అచ్చేస్తాను. నువ్వు పెద్ద లాడు లబక్దాస్, నువ్వు తలుచుకుంటే ప్రపంచాన్ని తిరగేస్తావని చెప్పాలా? హిట్లర్ ఎంత గొప్పడు, ప్రపంచాన్ని బెదిరించాడు, చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇచ్చిన క్యారెక్టర్ తగినట్టుగా మాట్లాడవయ్యా. పంచి డైలాగ్ అంట పంచి డైలాగ్. కెమెరామ్యాన్ లైట్స్ తిప్పో. సత్య అన్న మన 100 రోజు ఫంక్షన్ కు వచ్చారు, చూసారా? సత్య మన థియేటర్కే కాదు, ఊళ్ళో ఉన్న అన్ని సినిమా థియేటర్కి 100 డేస్ ఫంక్షన్ కు వెళ్తున్నారు. మీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, నా మాట వినండి, ఒక రాజకీయ పార్టీ పెట్టేయండి. జనాలు వచ్చారని ఏదైనా పార్టీ ఆఫీస్ పెడతారా? అలా చూసుకుంటే ప్లాట్ఫామ్ మీద లేగి అమ్మాడు కూడా జనాలు వస్తున్నారు, అలాగని పార్టీ పెట్టేస్తాడా? యాక్టర్ అంటే జనాలు వస్తారా? మా అందరికంటే ఎక్కువగా ఆడవాళ్ళకే వస్తారని తెలుసుగా. రాజకీయ పార్టీ వద్దు, కానీ మీరు రాజకీయంలోకి వస్తున్నారని ఒక మాట చెప్పేయండి. అసలు మనకెందుకురా రాజకీయం గురించి, మనం ఎందుకు చెప్పాలి? మీరు రాజకీయంలోకి వస్తారని చెప్పారంటే మన అన్న సీఎం అయిపోతారు. మేము ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్ అలా అని డబ్బులు సంపాదించడం కోసం మీ ఫ్యాన్స్ అందరూ మీ సినిమా రిలీజ్ అయ్యే రోజు పోస్టర్లు పెడతారు, పువ్వులు చల్లుతారు, ఆర్తి తీస్తారు, థియేటర్లు ఒక సెన్సేషన్ చేస్తారు, కలెక్షన్లు పెరుగుతాయి. అలా అయితే మీ జీతం కూడా పెరుగుతుంది. మీరు ఇంకా 4 ఇళ్ళు కార్లు కొనుక్కొని జీవితాంతం రాజకీయాలకి రాకుండా వీళ్ళని మోసం చేయొచ్చు. అరే నీ అంకమా, రాజకీయంలోకి వస్తాను రాజకీయంలోకి వస్తాను అనేది ఎందుకేనారా? ప్రజలకి సేవ చేయడానికి కాదా? అది అలా ఉన్నారా, రాజకీయంలో రావడానికి నాకేం అర్హత? ఏంటన్నా ఇలా అడిగేశారు? తెల్లగా ఉన్నారు కదా, చూడ్డానికి ఎన్టీఆర్ లాగున్నారు. ఒక పని చేద్దాం, చిన్న ఎన్టీఆర్ సత్య అని మనమే పోస్టర్లు కొట్టి పనిచేద్దాం. అరే బాబు, ఒకే ఒక ఎన్టీఆర్ రా,
తెల్ల ఎన్టీఆర్, నల్ల ఎన్టీఆర్, ఎర్ర ఎన్టీఆర్, పచ్చ ఎన్టీఆర్, పసుపు ఎన్టీఆర్, ఎర్ర కృష్ణ, నల్ల కృష్ణ, పసుపు కృష్ణ, పచ్చ కృష్ణ, ఆర్టిస్టులు విడదీసి అమ్మేకండ్రా ఈ లోకంలో. వన్ సన్, వన్ మూన్ అండ్ ఓన్లీ వన్ ఎన్టీఆర్. నువ్వు బండిది. సింహానికి దాక్కుంటుంది పులిలా. ఈ మొత్తం మోసాలని కోట్లు కోట్లు కొల్లగొట్టుకొని వాళ్ళ అంతస్తులు పెంచుకొని ప్రజలకు స్థానం చూపిస్తూ అలాంటి వాళ్ళ అందరినీ కూడా ప్రారంభంలోనే అందరినీ పట్టుకోవటమే ఈ పార్టీ యొక్క సిద్ధాంతం. నేను సమావేశం నుండి ఎప్పుడు అన్న వెనుక ఉంటూ అన్నను ముఖ్యమంత్రి చేయాలని నేను కోరుకుంటున్నాను. నా విజయానికి అండగా ఉన్న తెలుగు ప్రజలకు వారసుడి ప్రభుత్వం రాకూడదనే ఈ పార్టీని నేను ప్రారంభించాను. నా జీవితాంతం మీకోసమే పాటుపడడానికి రెడీగా ఉన్నాను. ఈ ప్రజాభిమాన పార్టీ ఎవరిని నమ్ముకొని ప్రారంభించలేదు. మహాసముద్రంలా వచ్చిన ఈ ప్రజల్ని నమ్ముకొని సంవత్సరాలుగా మీటింగ్కి రాని ప్రజలు 4 సంవత్సరాల నుంచి మేకప్ వేసుకునే వాడికి వచ్చారు. ఎలాగైనా వాణ్ణి మనుషులను పెట్టి చంపించేద్దాం. పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. కొత్తగా పార్టీ పెట్టిన మనకి జనాల్ని రప్పించే శక్తి వస్తుంది. ఆ శక్తి సత్య దగ్గరుంది. వెంటనే సత్యాన్ని పార్టీలో చేర్చుకుని ప్రచారానికి ఏర్పాటు చేయి. అలా ఏముద్దు అభిరామ్ సార్, సత్యాన్ని మన పార్టీలోకి తీసుకురావద్దు. రేపు మొత్తం ప్రజలను వాడు తీసుకెళ్తాడు. అవును అభిరామ్ సార్, ఒక యాక్టర్ని నమ్మి పార్టీ నడపవలసిన అవసరం మన పార్టీకి లేదు. తప్పు చేస్తున్నాడు. రాజకీయాల గురించి తెలియకుండా మాట్లాడుకో. చేతిలో కర్ర పట్టుకుని గాంధీ నాయకుడయ్యాడు. చేతుల్లో జెండా పట్టుకుని టంగుటూరు ప్రకాశం నాయకుడయ్యాడు. ఈ రోజు నటుడు చెయ్యి పట్టుకుంటేనే రాష్ట్రాన్ని పాలించాలనే దుస్థితొచ్చింది. ప్రభుత్వం సినిమా వాళ్లు పాలించే కాలంగా మారింది. ఇంకో 24 గంటల్లోపు ఆ సత్య జాతకం నా చేతికొచ్చి తీరాలి. సత్య రాజకీయాల్లోకి రాకూడదు. ఇకపైన సినిమాల్లో నటించకూడదు. వాడి ముఖం మీద యాసిడ్ పోసి తన ఇమేజ్ని డామేజ్ చేయండి. సత్యరాజు గారు వచ్చారు. అనయ్య, వీళ్ళని మీరు ఇంత చిత్త కొట్టారే, కానీ మీకు ఒక్క దెబ్బ తగిలేదే ఎలా? ఇది టీవు. ఏంటి ఏంటి ఇది రెడ్ మార్క్? షూటింగ్ జరుగుతున్నప్పుడు సత్యాకి గాయమైంది. 3 నెలలు విశ్రాంతి కావాలి. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అన్ని పత్రికలు చెప్పరా? అయ్యో, అయితే మనల్ని నమ్మి డబ్బులు వేసిన ప్రొడ్యూసర్ గతి? అరే బామ్మర్ది, డబ్బులు తీసుకున్నవాడు డబ్బులు ఇచ్చినాడు గురించి అస్సలు బాధపడకూడదురా. వాళ్ళకే బుద్ధి ఉంటే దాన్ని పెట్టి సినిమా తీసుకు.